మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా రేపలలో సిఐటియు నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్ గా ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని వీరంతా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు వారి కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేసి సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దశల శివ, రాజ్యలక్ష్మి, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు అనారోగ్యాలు పాలయ్యారు, అనేక మంది కరోనా బారిన పడ్డారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇంజనీరింగ్ విభాగాలు మొత్తం మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం, సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి సంపూర్ణంగా సమ్మె జరుగుతూ ఉంది. అనేక చోట్ల కోవిడ్ నిబంధనల ప్రకారము ఇళ్ల దగ్గర నివాస ప్రాంతాల్లో ఉండి ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతోంది. మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్. ఈరోజు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి. ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద మేము విమర్శించట్లేదు. మేము ముఖ్యమంత్రి గారిని ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ప్రాధాన్యపడతా ఉన్నాము. ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం కోసం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి మున్సిపల్ కార్మికుల్ని కోవిడ్ విధుల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మొన్న జూలై 3వ తారీఖు సమ్మె చేస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి గారికి రిప్రెషన్ ఇస్తే మున్సిపల్ శాఖ మంత్రి గారు పిలిచి చర్చించి మొత్తం కార్మికులందరికీ కూడా కరోనా టెస్టులు చేయండి అని చెప్పేసి మొన్న 23వ తారీఖు నాడు, జూలై 24వ తారీఖు నాడు ఒక సర్క్యులర్ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో చాలా చోట్ల మున్సిపల్ కార్మికులు కరోనా టెస్టులు చేయలేదు. అందుకనే రేపల్ లాంటి పట్టణాల్లో కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేయాలి. మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఒకవేళ కరోనా లాంటి వ్యాధి బారిన పడితే కనుక వాళ్ళకి పూర్తి స్థాయి జీతాలు, అట్లనే పూర్తి స్థాయి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అమలు చేయాలని చెప్పేసి. మున్సిపల్ కార్మికులు కరోనా వచ్చిందంటే వాళ్ళు ఇల్లు అంటించుకునేటువంటిది కాదు. రేపల్లె పట్టణంలో ఉన్నటువంటి 40,000 మంది జనాభాకి సేవలు చేసే దాంట్లో భాగంగా వాళ్ళ కరోనా రావడం తప్ప ఇంకో మార్గం కాదు. అందుకనే ఈరోజు సమ్మెలో భాగంగా ఈ డిమాండ్ని తెలియజేస్తున్నాం.